नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत लो एन्नडू लेने विधंगा बंगारम धरलु रिकार्ड स्थायिलो पेरगडं जरिगिंदी अलागे गत नेललो मनं चूसुकुंटे 18 दिनारला 950 फिल्सु 18 दिनारला 600 फिल्सुगा उन्न 22 क्यारेट्ल 1 ग्रामु बंगारम धर ప్రస్తుతం 21 దినారు 650 ఫిల్స్ కు చేరుకోవడం జరిగింది అలాగే 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 22 దినారుల 600 ఫిల్స్ కు చేరుకోవడం జరిగింది కువైట్ లో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరిగాయని చెప్పి కువైట్ లో ఉన్న స్థానిక వ్యాపారులు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది అలాగే కువైట్ లో ప్రస్తుతం రంజాన్ నెల నడుస్తూ ఉండడంతో బంగారం అమ్మకాలు పెరిగి డిమాండ్ పెరగడంతో ఇలా రేట్లు కూడా పెరిగాయని చెప్పేసి కొంతమంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏందంటే కువైటే కాదు ఇండియాలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 63000 రూపాయలైతే ఇండియాలో ఉంటూ ఉంది ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు ఈ సమయంలో బంగారం కొనకుండా ఉండడం మంచిది ఎందుకంటే విపరీతంగా రేట్లైతే పెరిగిపోవడం జరిగింది మనం పెట్టిన డబ్బుకు మనం అనుకున్నంత బంగారం అయితే రాదు కాబట్టి ప్రస్తుతానికి ఒక నెల రెండు నెలలు గాని అలా వదిలేస్తే మళ్ళా కువైట్ లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపార నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు ఒకవేళ కువైట్ నుంచి ఇండియాకు బంగారం తీసుకొని వెళ్ళాలంటే మగవాళ్ళు 20 గ్రాములు ఆడవాళ్ళు 40 గ్రాముల బంగారాన్ని మాత్రమే తీసుకువెళ్ళవచ్చు అంతకంటే మీరు ఎక్కువగానే తీసుకొని వెళ్తే గాని మీరైతే కస్టమ్స్ సుంకం ట్యాక్స్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అలా మీరు కువైట్ లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పని చేసిన తర్వాత కేజీ బంగారం వరకు తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఒక కేజీ బంగారానికి కూడా మీరు కస్టమ్స్ సుంకాన్ని అయితే చెల్లించి మీరైతే తీసుకొని వెళ్ళవచ్చు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో అయితే బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్